అనంతపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నగర అధ్యక్ష కార్యదర్శులు వికే కృష్ణుడు, రాజేష్ గౌడ్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకటప్ప, పరశురాం, సాకే వీర, ఏఐఎస్ఎఫ్ నాయకులు నగర కార్యదర్శి రమణీయ, మోహన్, హరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ, శాఖ ఉక్కుని ప్రైవేటీకరించరాదని చెప్పి కోరుతూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యం వాళ్ళ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా దశాబ్దాల కిందటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తలమానికంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్నటువంటి కర్మాగారాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మరి గత కొన్ని రోజులుగా ఒక నాటకీయమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము దీనికి వ్యతిరేకం అమ్మకానికి అని చెప్పి ఓవైపు చెబుతూనే, మరోవైపు 7,000 ఎకరాలు అమ్మండి, అమ్మే ఫ్యాక్టరీ నిలబెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ద్వంద్వ వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి విడనాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ ఫ్యాక్టరీని తరలిపోకుండా అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. అత్యవసరమైనటువంటి సమావేశం, అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఆ తీర్మానం చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో ఈరోజు ఏఎస్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా రద్దుపరచాలని చెప్పి కూడా మేము టిఎన్ఎస్ఎఫ్గా కేంద్ర రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఆస్తి మరి విశాఖ ఉక్కు, అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని నడ్డి విరిచే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈ పరిశ్రమకు మద్దతు ఇవ్వాలా, మరి ప్రైవేటీకరణను పూర్తిగా రద్దు చేసేదానికి పోరాటం చేయాలని చెప్పి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా గతంలో ఆయన చెప్పినది, మన రాష్ట్రానికి 23 MPలు ఇస్తే మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వస్తామని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా 23 MPలని మరి పట్టగడితే ఈరోజు మరి రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మరి కొమ్ము కాయడం చాలా సిగ్గు చేయడం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేసి వామపక్షాలు, కార్మిక సంఘాలు చేసినటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్కు ఈరోజు జయప్రదం చేయాలనేసి అనంతపురం నగరంలో ఏఐటూసీ, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి యువజన సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిండేది ఏమీ లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు అమలు చేయకోకుండా ఈరోజు ఏపీ ప్రజలను నట్టెట్టం ముంచేశారు. మరొకసారి ఏపీ ప్రజలను నడిరోడ్డు మీద ఈడ్చడానికి ఈరోజు అతిపెద్ద సమస్య అంటే విశాఖ ఉక్కు పరిశ్రమను ఈరోజు ప్రైవేట్ రంగంలోకి ఏర్పడాలంటే విలీనం చేయడానికి మరి కుట్రలు మనతున్నారు. ఈ కుట్రలను తిప్పుకొట్టడానికి రాష్ట్రంలోని ప్రజలు, యువకులు, విద్యార్థులంతా కూడా ముక్తకంఠంగా రావాలా, రోడ్లపైకి రావాలా, ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలనేసి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.